Hi my dear friends, welcome to Job Updates in Telugu YouTube channel. Andhra Pradesh State Legal Services Authority lo khaliga unnatundi various udyogala bharti kosam notification release cheyadam jarigindi. Ee jobs anni kuda permanent jobs, contract jobs kadivi, permanent jobs. So meeru job ki select aithe mimmalni permanent ga ee Andhra Pradesh State Legal Services Authority lo teeskovadam ane jarugutundi. So emem vacancies unnayi idu manam chusinatlayite senior assistant, junior assistant, tenure typist mariyu office subordinate udyogala bharti kosam notification release cheyadam jarigindi. Ika qualifications vishayaniki vaste senior assistant కి మీరు అప్లై చేయాలనుకుంటే ఎనీ డిగ్రీ అప్లై చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ అనేది లాకి సంబంధించి ఆ డిసిప్లైన్స్ సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా చేసి ఉంటే డిగ్రీ ఇన్ లా కానీ ఇలా ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నార్మల్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా పోటీ అనేది పడవచ్చు. ఇక జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ పోస్టుకు సంబంధించి గ్రాడ్యుయేషన్తో పాటుగా టైప్ రైటింగ్ అనేది హయ్యర్ గ్రేడ్లో వచ్చి ఉండాలి అని మనకి ఇక్కడ అడగడం జరిగింది. అలాగే తప్పనిసరిగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఓకే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఏదైతే ఉందో దాన్ని పాస్ అయి ఉండాలి అని మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఆఫీస్ సబార్డినేట్ విషయానికి వస్తే సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. తెలుగు కానీ లేదా ఉర్దూ కానీ చదవడం రాయడం మాట్లాడడం అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే తెలుగు సబ్జెక్ట్ లేదా ఉర్దూ సబ్జెక్ట్ అనేది మీకు చదవడం రాయడం మాట్లాడడం అనేది తప్పనిసరిగా వచ్చి సెవెంత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి కూడా 5 సంవత్సరాలు, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది. ఇక రిజర్వేషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, అన్ని పోస్టులకి కూడా 80 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు, 20 మార్కులకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఒక స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ పోస్టుకు తప్ప మిగిలిన అన్ని పోస్టులకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మొత్తం 4 రకాల పోస్టులు ఉన్నాయి కదా ఇక్కడ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనో టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వీటన్నిటికీ కూడా 80 మార్కులకి ఫస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, సెకండ్ 20 మార్కులకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఒక స్టెనో టైపిస్ట్కి తప్ప. మరి దానికి ఇంకా 20 మార్కులకి ఏం పెడతారు అంటే స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అనేది దీనికి 20 మార్కులకి పెట్టడం అనేది జరుగుతుంది. మిగిలిన వాటన్నిటికీ కూడా మనకి 20 మార్కులకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ విధంగా 100 మార్కులకి సెలెక్షన్ చేస్తారు. మరి ఈ 80 మార్కులకు సంబంధించి సిలబస్ ఏముంటుంది అంటే జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్ మాత్రమే సిలబస్గా ఉంటుంది, వేరే ఏ సిలబస్ ఉండదు. జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్ మాత్రమే సిలబస్గా ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ టైం విషయానికి వస్తే 60 నిమిషాలు, 1 అవర్ మాత్రమే మనకి ఎగ్జామినేషన్ టైం అనేది ఇవ్వడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మొత్తం 100 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయనేది చూసుకొని మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మీరు ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలి అంటే మినిమం మీరు క్వాలిఫై అవ్వాలంటే ఓపెన్ వాళ్ళైతే 40%, ఎస్సీ పోస్టులకి అయితే 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 1:3 రేషియోలో స్కిల్ టెస్ట్కి పిలుస్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆల్రెడీ చెప్పాను, ఓపెన్ కేటగిరీలో 40%, ఎస్సీ కేటగిరీలో 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక మెరిట్ లిస్ట్ అనేది 100 మార్కులకి ఫైనల్గా తీసుకొని దాన్ని ఏ విధంగా మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనే దాన్ని బట్టి మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ బీసీ వాళ్ళకి 800 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 400 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఓకే, ఈ ఫీజు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా పే చేయాలి, అప్లికేషన్ అనేది ఏ విధంగా రెడీ చేయాలి, అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఒకసారి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసినట్లయితే సీనియర్ అసిస్టెంట్ సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి శాలరీ అనేది 34,580 బేసిక్ పే అనేది ఇచ్చారు. ఈ 34,580 అనేది జస్ట్ బేసిక్ పే మాత్రమే, దీనికి ఇతర అలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 60,000 వరకు కూడా శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్కి 25,220 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది, దీనికి 45,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. స్టెనోగ్రామ్ టైపిస్ట్కి సంబంధించి 25,220 ఉంది, దీనికి కూడా మనకి 40,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్కి బేసిక్ పే 25,000 ఇచ్చారు, మనకి 35,000 వరకు ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
ఇక ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 30/8/2023 నుంచి 14/9/2023 మధ్యలో మీ యొక్క అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాలి. అది క్లియర్గా నేను మీకు చెప్తాను. సో 14/9/2023 తేదీలోపు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుంది. మరి అప్లికేషన్ ఫామ్ ఎక్కడుంది అంటే అప్లికేషన్ ఫామ్ను కూడా మనకి ఈ నోటిఫికేషన్లోనే కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది అప్లికేషన్ ఫామ్ చూడండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ అసిస్టెంట్ ఆర్ స్టెనోటైపిస్ట్ ఆర్ ఆఫీస్ అబాండెడ్ నోటిఫికేషన్ నెంబర్ 1/2023 డేటెడ్ 38/2023 అని ఇచ్చారు కదా, ఇది మనకి అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో ఇక్కడ కార్నర్లో అంటించి గెజెటెడ్ ఆఫీసర్ దగ్గర దానిపైన అక్రాస్గా సైన్ చేయించండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, జూనియర్ అసిస్టెంటా సీనియర్ అసిస్టెంటా ఆఫీస్ అబాండెడ్టా ఏది అనేది మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ అప్లికెంట్, మీ యొక్క పేరు అనేది 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా రాయండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ ఏదో ఒకటి ఇక్కడ రాయండి. జెండర్ మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అలాగే ఏజ్ 1/9/2023 నాటికి మీ యొక్క ఏజ్ ఎంత, అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్ అడ్రస్ రెండు కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక విచ్ క్యాస్ట్ యువర్ బిలాంగ్స్ టు, అంటే మీ కమ్యూనిటీ ఏది, ఓసీనా ఎస్సీ ఎస్టీనా బీసీలో ఏబిసిడిఈ లో ఏదో అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో అక్కడ తప్పనిసరిగా మీరు దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. ఇక ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే అది పర్సంటేజ్ ఎంత, పర్సన్ విత్ డిజేబిలిటీ మీకు సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ మీరు వేయవలసి ఉంటుంది. ఎక్స్సర్వీస్ మెన్ అయితే దానికి సంబంధించి ఇక్కడ వేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని, నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తుంటే ఇక్కడ ఫస్ట్ 7th అని రాయండి. ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తుంటే ఫస్ట్ 10th మీరు మొదలు పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే రాయండి, స్పెషల్ స్కిల్స్ ఏమన్నా ఉంటే రాయండి, ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే రాయండి. నెక్స్ట్ మనకి ఏదైనా బ్యాంకుకి వెళ్ళి మీరు ఆ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తారు, డీడీ అనేది కడతారు కదా, ఆ డీడీ పర్టికులర్స్ అనేవి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ డీడీ నెంబర్ ఎంత, డేట్ ఎప్పుడు, ఎంత అమౌంట్ పే చేశారు అనేది మీరు ఇక్కడ రాయాలి. ఇక్కడ ఇచ్చిన డిక్లరేషన్ అనేది చదువుకొని సిగ్నేచర్ అనేది ఇక్కడ సిగ్నేచర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయండి. ఓకే, నెక్స్ట్ దీంతోపాటుగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అనేది పంపించాలి. అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా జిరాక్స్ కాపీస్, మనకి చూసుకున్నట్లయితే మార్క్ లిస్టులు, పాస్ సర్టిఫికేట్లు, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ పెట్టాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేదా నేటివిటీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు పెట్టవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మనకి 10th క్లాస్ సర్టిఫికేట్నే డేట్ ఆఫ్ బర్త్గా పరిగణలోకి తీసుకుంటారు, డోంట్ వరీ. బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ఎక్స్సర్వీస్ మెన్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు డిజేబుల్డ్ సర్టిఫికేట్ అనేది, సదరం సర్టిఫికేట్ అనేది పెట్టాలి. అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటిని పెట్టవచ్చు. 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది ఎక్స్ట్రాగా పెట్టవలసి ఉంటుంది. 2 రీసెంట్, ఒకటి మనకి అప్లికేషన్ పైన అంటించాలి, ఇంకా 2 సపరేట్గా పెట్టవలసి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది ఎన్క్లోజ్ చేసి డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అనేది కూడా పెట్టవలసి ఉంటుంది. అందులో ఒరిజినల్ డీడీ, ఇది హాల్ టికెట్ అండి, వాళ్ళు మళ్ళీ మీకు పంపించడానికి. దీన్ని కూడా మీరు ఇక్కడ ఫోటో అంటించి వాళ్ళు హాల్ టికెట్ నెంబర్ ఇవంతా వాళ్ళు వేస్తారు, మీరు ఏం ఫిల్ చేయాల్సిన అవసరం అనేది లేదు. దీన్ని పంపిస్తే ఒకవేళ మీకు వాళ్ళు హాల్ టికెట్ పంపించాలనుకుంటే మళ్ళీ దీనికి మీకు హాల్ టికెట్ అనేది పంపిస్తారు. దీంట్లో మళ్ళీ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది మీరు పంపిస్తే దాంట్లోనే వాళ్ళు మీకు పంపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి. డీడీ ఎవరి పేరు పైన కట్టాలి అంటే చాలామందికి ఇప్పటికే డౌట్ అనేది వచ్చింటుంది, డీడీ ఎవరి పేరు పైన కట్టాలంటే సెక్రటరీ ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అమరావతి. ఈ వీరి పేరు పైన అంటే సెక్రటరీ ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అమరావతి అనే పేరు కానీ మీరు అక్కడ చెప్తే బ్యాంకులు, ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకులు వెళ్ళి చెప్తే దానిపైన మీకు మీ క్యాస్ట్ను బట్టి మీరు చూసుకోండి. ఫస్టే మీరు ఆ ఓపెన్ కాంపిటీషన్ ఎకనామికల్ వివేకేషన్ బీసీ అయితే 800 కట్టాలి, ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ అయితే 400 కట్టాల్సి ఉంటుంది. ఎంత అమౌంట్ అనేది వాళ్ళు చెప్తే వాళ్ళు అంతకీ డీడీ అనేది తీస్తారు, ఆ డీడీని అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. లాస్ట్ డేట్ వచ్చి మీ యొక్క అప్లికేషన్ అనేది 14/9/2023 తేదీలోపు వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మీరు పంపించాల్సి ఉంటుంది. అంటే 14 తేదీ పంపిస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 16 తేదీ వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో మనకి 14/9/2023 సాయంత్రం 5 గంటల లోపు వాళ్ళకి అప్లికేషన్ అనేది రీచ్ అయ్యే విధంగా మీరు పంపించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.